शतमानं भवति शतमानं भवति शतमानं भवति సందర్భంగా ఒక కవితాచరి పెట్టుకుంటున్నా అని చెప్పారు సార్. దాంట్లో మీరు సంస్కృతంలో ఏదైనా రాస్తే బాగుండు అని. నిజంగా నా చదువు ప్రారంభమైంది సంస్కృతంతో. మాట్లాడటం ముందు నేర్పి, ఆ తర్వాత రాయటం, ఆ తర్వాత ఇట్లా నేర్పించిన విధానం ఆశ్రమ పద్ధతిలో నేర్పారు. తర్వాత అప్పటికప్పుడు ఏమనిపించిందంటే, మా ఊరు సొంత ఊరు సూళ్ళూరు పేట. నిజంగా పక్షులకు మా ఇంటికి చాలా దగ్గర. మాకు ఇవి చిన్నతనం నుంచి చాలా ఆత్మీయులు. ఈ జనాలందరూ ఈ పరిశోధనలు చేయకముందు నుంచి వాటితో మాకు విడదీయరాని ఒక ఆత్మీయ సంబంధం ఉందన్నమాట. ఆ పక్షులు మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి, దాన్ని సహజంగా ఎంజాయ్ చేయండి. వాటి గురించిన భావం మొదట ఏం చెప్పుకుందాం అనగానే, మా చిన్నతనంలో విశాలమైన భూభాగము, పెద్ద సరస్సు, ఆ పైన అప్పుడప్పుడు మేఘాలు ఉంటాయి, ఈ పక్షులు రకరకాల ఆకారాల్లో వెళుతుంటాయి. చిన్నతనంలో మొదట అది చూసినప్పుడు రామకృష్ణ పరమహంస వారికి ఈ పక్షుల బారు ఒక అద్భుతమైన మాలగా కనిపించిందని చెప్తారు కదా, అట్లాంటి దృశ్యాలు ఎన్నో వేలు చూసుంటాం. దాన్ని సంస్కృతంలో అప్రక్రియడు అంటారు. మేఘాలు ఆకారాన్ని చూడటం, ఆకృతిని ఆస్వాదించటం ఇలా. అందుచేత అప్పటికప్పుడు తోచిన భావాల్ని రాసుకుని వాటిని, ముఖ్యంగా నాకున్న ఎక్కువ సంతోషం ఏంటంటే రామకృష్ణ లోపల ఉండే ఆ తీవ్రమైన కవితా భావం, అది నాకు చాలా నచ్చుతుంది. అతనే లేకపోతే ఇది రాయటం చదవటం జరిగి ఉండేది కాదేమో. కనుక ఆయనకు వాత్సల్యపూరితమైనటువంటి శుభాశీస్సులు, మీ అందరికీ నమస్కారం. ఇందులో నేను ఆలోచించిన విధానం ఏంటంటే, ఛందస్సు గురించి కంటే కూడా భావ వ్యక్తీకరణ ప్రధానంగా భావించాను. నాకు మందాక్రాంతం అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఇది ఎక్కడ ఉంది అనే దాని గురించి చెప్పుకుంటాం. భారత భూతల పూర్వసుతీరే, భారత భూతల పూర్వసుతీరే, పక్షి జనాశ్రిత సుందర సరసే, పక్షి జనాశ్రిత సుందర సరసే, సకల చరాచర జ్ఞాన విచక్షణ సుందర రసీవోద్ధరణ అని భగవంతునికి నమస్కరించి ఆ పక్షుల అందాన్ని చెప్తున్నాం. విచిర్వాయుర్ గగన సుతలే విహంగ శ్రేణి గుణాయా, వ్యోమారామం ముదిత వదనం ద్వారకాధీశ రూప
స్వచ్ఛం విపులం సుందరతరం నిర్భయ పక్షిజాలం ఆత్మానందం ప్రభవితకరం ఆగతాం జీవజాలం. ద్వారకాధీశుడైన కృష్ణ పరమాత్ముడు స్మరణకు వచ్చేలాగా అద్భుతం, అందరం, అందము, సుందరం, విపులమైనటువంటి దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి అక్కడ. మందం మందం గమన శుభగం పక్షి ప్రేక్షణీయా. ఆ పక్షులు కదులుతుంటే ఒక అద్భుతమైన అందం ఉంటుంది. ఇందాక చెప్తున్నప్పుడు చెప్పారు అవి ఎంత అందం అంటే సౌందర్యం అలా చైతన్యవంతమై ఉంటుంది. పక్షులకు భయం ఉండదు, పక్షులకు బోర్డం ఉండదు. అది నిర్భయ పక్షిజాలం అని మందం మందం గమన శుభగం పక్షి ప్రేక్షణీయ క్షుతార్తాహి ప్రకృతి కృపయా చేతనాతిథ్య రూపం మత్స్యోత్సుక్యా సుపరిగణయన్ జాగృతం జీవతత్వం యావన్ మానవ శుభతర శుగుణ సానుకూలం స్వభావం. యావన్ మానవ సమాజం అంతా అనుసరించదగినటువంటి సమైక్యత సమరసభావము ఆ పక్షుల్లో ఇవిడి మనకు కనిపిస్తుంది. ఎంత అందం అంటే ప్రతి కదలిక అందమే. ఒకవైపు అక్కడుండే ఈ చేపలు ఇవన్నీ ఏమో వాటి ప్రాణం కాపాడుకోవాలనుకుంటాయి, అటువైపు అవేమో ప్రాణం నిలుపుకోవాలనుకుంటాయి. ఈ రెండింటి మధ్య నిరంతర సమరసమైనటువంటి ప్రకృతిలో జరిగే ఒక సంఘర్షణ, ఒక యుద్ధం, ఒక ప్రయత్నం ఉంటుంది అనమాట. అవి ఇందాక ఎవరో చెప్పారు, కెమెరాలోంచి చూస్తుంటే ఎవరో ఒక ఆర్నిథాలజిస్ట్ అద్భుతంగా చూడండి ఇదెంత బాగుందో అన్నారు. అది నిజం. అది చూస్తుంటే మనిషి తన సహజమైనటువంటి ఆ స్ట్రెస్ నుంచే కాదు అన్నిటి నుంచి రిలీవ్ కాగలుగుతాడు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు పక్షుల్ని, నీలాకాశాన్ని చూడండి. మామూలుగా చూసే పక్షులు కావాలి, చాలా శక్తివంతమై ఎంతో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చేవన్నమాట. వాటి గురించి అవి ఎట్లా రావటం దాని గురించి చెప్పుకుంటే శతయోజన సంమిశ్రిత జీవనయానం. శతం అంటే నూరు కాదు, శతం అంటే అసంఖ్యాకం. శతయోజన సంమిశ్రిత జీవనయానం అవిశ్రాంత ఖండాంతర ఘర్షణ ప్రయాణం అతిథి పక్షి తతిథి దృక్షణాద్భుత దృశ్యం అతిథి పక్షి తతిథి దృక్షణాద్భుత దృశ్యం ఋతుక్రమాగతం జీవనావిష్కారం. ఋతువును అనుసరించి వస్తే జీవన ఆవిష్కారము మళ్ళీ అలా సీజన్ అనుసరించి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత శ్రీహరికోట ఒక ద్వీపం, మా సూళ్ళూరు మేడ దాని తీరం. ఈ రెండింటి మధ్యలో ఉండేది పులికాట అంటారే దాని ప్రళయ కావేరి దాని అసలు పేరు. శ్రీహరికోట ద్వీప పరివృత సోళ్ళూరు పేట మధ్యప్రదేశే సుందర సురుచిర పక్ష ఆత్మీయ అతిథి హిత సత్కారం ఆత్మీయ అతిథి హిత అక్కడ పేదరికం ఉండొచ్చు, పల్లెలు ఉండొచ్చు, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతమైనవి ఉండొచ్చు, అక్కడుండే జనాలందరికీ ఆత్మీయంగా పక్షులు ఉంటాయి. ఆ పక్షుల్లో ఎవరన్నా గుడ్లుగా నా ఎత్తుకోకపోతే ఇందాక రామకృష్ణ చెప్పినట్టు ఊళ్ళోకి వచ్చి ఆ నేల పట్టు మైలాంగం ఆ ఊళ్ళో వస్తాయి. ఈ ఊళ్ళో వాళ్ళు పోయి ఆ దొంగలు పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా మనుషులతో మమేకమై పక్షులు అక్కడ జీవిస్తాయి. ఆ విధమైనటువంటి సామరస్యం మనుషుల్లో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడూ రావాలని ఆశిద్దాం. సరోవరం ప్రళయ కావేరి నామ్నాం ఆతిథ్యవంతం బహుపక్షిజాతం అండాన్ ప్రవృత్తాన్ సమృద్ధివంతాన్ బహుదివ్యమేత ద్విజగమన దర్శనం బహుదివ్యమేత ద్విజగమన దర్శనం. నమస్తే సార్.